ఈ కథలో ఒక ఊరిలో ఒక కాకి నివసిస్తూ ఉంటుంది అది ఎలా ఉంటుందంటే దానికి దొరికిన ఆహారంతో అది సంతృప్తిగా అలా దాని జీవనం కాస్త కొనసాగిస్తూ ఉంటుంది అది చాలా సన్నగా ఉంటుంది ఒకరోజు అది పక్క ఊరికి వెళ్ళాల్సి వస్తుంది అలా వెళ్తూ ఉంటే అక్కడ ఒక ఇంటి వాళ్ళు ఆహారం పడేయడం చూస్తుంది అది ఇదేదో నాకు పనికొచ్చేటట్టు ఉంది అనేసి దాని ఆకలి తీర్చుకుందాం అనేసి ఆ ఆహారం వెళ్ళి తినడం మొదలు పెడుతుంది ఇక ఆ ఇంటి వాళ్ళు రోజు అదే పని చేస్తూ ఉంటారు ఇక ఆ కాకి దానికి అలవాటు పడిపోయింది ఇదేదో బాగుంది ఇక్కడే ఉండిపోదాం అనేసి ఆ ఊరి దాలోనే ఒక మంచి చెట్టు చూసుకొని అక్కడ ఇల్లు కాస్త ఐ మీన్ గూడు కాస్త కట్టుకునేస్తుంది ఇక రోజు అక్కడ తినడం ఆ గూడులోకి వెళ్ళి దాని అంటే సంతృప్తిగా ఉండడం అనమాట అక్కడ ఉందన్నమాట ఇప్పుడు ముందు సన్నగా ఉందని చెప్పాను కదా వేరే ఊరిలో ఉన్నప్పుడు ఇప్పుడు ఆహారం బాగా దొరుకుతుంది హ్యాపీగా బాగా లావుగా ఇంకా బాగా నల్లగా బాగా చూడటానికి బలంగా చాలా అద్భుతంగా కనిపిస్తుంది అన్నమాట ఇక అలానే రోజులు గడుస్తూ వచ్చే దానికి ఆ చెట్టు అది నివసిస్తూ ఒక చెట్టులో ఉంటుంది ఆ చెట్టు పక్కనే ఒక కొలం కనిపిస్తుంది అందులో హంసలు చాలా తెల్లగా అవి గుంపుగా కూడుకొని చాలా ఆనందంగా ఆడుకుంటూ కనిపిస్తాయి అన్నమాట ఈ కాకి కనిపిస్తుంది నేను కూడా ఆనందంగా వాటితో కలిసిపోతే చాలా బాగుంటుంది కదా అనేసి అలాగే వాటి హంసల దగ్గరికి వెళ్ళి నేను కూడా మీ గ్రూప్లో జాయిన్ అవుతాను అనేసి ఆ హంసల్ని అడుగుతుంది అప్పుడు ఆ హంసలు కూడా ఎలాంటి భేదం చూపించకుండా ఎలా ఐ మీన్ నీకు ఓకే అంటే మేము ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తామనేసి వాటి గ్రూప్ ఐ మీన్ గ్రూప్లోకి ఆ కాకిని కూడా జాయిన్ చేసుకుంటాయి అనమాట అలా ప్రతిరోజు అవి కలుసుకుంటూ హ్యాపీగా ఉంటూ వాటి జీవనం కాస్త కొన ఐ మీన్ కొనసాగుతూ ఉంటుంది ఒకరోజు ఈ కాకి కనిపిస్తుంది ఈ హంసలు నన్ను ఒకలాగా చూస్తున్నాయి అవి తెల్లగా ఉన్నాయనేసి వాటికి పొగరుగా ఉన్నట్టుంది నేనేంటో నా శక్తి సామర్థ్యాలు ఏంటో వాటికి చూపియ్యాలి అనేసి ఒకరోజు హంసలకి ఐ మీన్ హంసని ఇట్లా పోటీ పెట్టుకుందాం అనేసి చెప్తాదనమాట అప్పుడు హంస హంసలన్నీ కలిసి చెప్తాయన్నమాట ఐ మీన్ మీ నీతో మాకు ఎలాంటి ప్రాబ్లము ఐ మీన్ ప్రాబ్లము లేదు నిన్ను ఎలా వ్యత్యాసం చూపించలేదు మనం ముందులాగానే స్నేహితుల్లాగా కలిసి ఉందాం ఇలాంటి పోటీలు ఎందుకు ఊరికే మన మధ్య భేదాలు క్రియేట్ అవుతాయి అంతే వాటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు నీ బలం నీకే ఉంటుంది నా బలం నాకే ఉంటుంది అనేసి ఆ హంస చెప్పడానికి ప్రయత్నిస్తుంది అనమాట కాకి దాంతో ఊరుకోదనమాట లేదు లేదు ఖచ్చితంగా పోటీ పెట్టాల్సిందే పోటీలో పాల్గొనాల్సిందే నువ్వు అనేసి హంసను ఫైనల్గా ఒప్పిస్తుంది అనమాట ఇక రెండు పోటీ మొదలుపెడ ఐ మీన్ ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకుంటాయి ఇక్కడి నుంచి ఒక చోటు నుంచి ఆ ఐ మీన్ ఎగరడం మొదలు పెడతాయి అన్నమాట ఈ హంస కింద కిందనే ఎగురుతూ ఉంటుంది ఆ కాకి ఒకేసారి రేస్ స్టార్ట్ చేస్తా అనేట్లే ఫాస్ట్గా పైకి ఎగురుతూ ఐ మీన్ ఎగరడం మొదలు పెడుతుందన్నమాట అలా జర్నీ కంటిన్యూ చేస్తుంటే ఆ కాకి ఏమో పైన పైన ఇంకా పోతూ ఉంటుంది ఫాస్ట్గా దాని బలము వేగము ఇంకా శక్తి సామర్థ్యాలు అన్నీ ఉపయోగించి ఎలాగైనా రేస్లో గెలవాలి అన్నట్టు ఎలాగైనా హంస మీద గెలవాలి అన్నట్టు ఆ రేస్ అనేది ఐ మీన్ దాని యొక్క ప్రయత్నం ఉండేదనమాట ఇంకా ఆ జరిగే ప్రాసెస్లో ఆ రేస్ ఏదైతే ఉందో అది జరిగే ప్రాసెస్లో కింద హంస ఉంటుంది కదా అది ఆ కాకిని చూస్తూ ఉంటుంది ఆ కాకి ఇంకా ఇంకా పైకి వెళ్తూ ఉంటుంది మంచి ఎండ కాస్తూ ఉంటుంది ఆ కాకి ఈ హంస చెప్తూ ఉంటుంది మిత్రమా నువ్వు ఇంకా పైకి వెళ్లకు నీకే ప్రమాదం కిందకొచ్చే దిగే అనేసి మెల్లగా వెళ్ళు ఏం కాదు అనేసి ఈ హంస చెప్తూ ఉంటుంది అలా చెప్పేసరికి ఆ కాకి ఇంకా వేగంగా ఇంకా పైకి ఎగరడం మొదలు పెడుతుంది అనమాట ఇక అలాగే కొద్దిసేపు ఎగురుతూ ఉంటుంది కొద్దిసేపటికి ఆ కాకి నీరసం వచ్చేస్తుంది ఇక వేడి ఎక్కువైపోయి ఉంటుంది ఇక ఆ ఎగరలేని పరిస్థితి వచ్చేస్తుంది అనమాట అప్పుడు ఆ కాకి ఆలోచిస్తుంది అరే ఇందాక మా స్నేహితుడు హంస చెప్పింది కదా దాని మాటలు వినింటే నేను హ్యాపీగా కిందనే దాంతోపాటు ఎగిరింటే ఎంతో బాగుండేది కదా అనవసరంగా నేను నా శక్తి సామర్థ్యాలు తెలియాలనేసి ఓవరాక్షన్ చేశాను అనేసి దానికి అర్థమవుతుందనమాట ఇక దాని ఒంట్లో శక్తి కోల్పోతుందనమాట రాన్ రానరాని కిందకు వచ్చేస్తుంది చూస్తే కిందంతా పెద్ద ఐ మీన్ నీటి ఉంది ఎక్కడన్నా చోటు ఉందేమో అనేసి ఎక్కడైనా మధ్యలో ఏదైనా స్థలం ఉందేమో అనేసి ఏదైనా చెట్లు పాడు ఉండే వాటిల్లో అనేసి అది గంత గమనిస్తూ ఉంటుంది అనమాట ఆ గమనించే సమయంలోనే అది నీళ్ళలోకి పడిపోతుంది అనమాట వెంటనే హంస ఎగురుతూ ఉంటుంది కదా కింద అది నీళ్ళలోకి దూకేసి దీని ఐ మీన్ హంసకు పెద్ద రెక్కలు ఉంటాయి కదా ఆ రెక్కలు కాస్త పెద్దగా విడిచి ఆ కాకిని ఇది ఐ మీన్ దీని మీద కూర్చోబెట్టుకొని ఒడ్డుకొచ్చి దానికి ఐ మీన్ ఒడ్డుకొచ్చేసరికి ఆ కాకే ఈ హంసకి కృతజ్ఞతలు తెలుపుతుంది అనమాట ఇక అప్పుడు ఆ కాకే అర్థం చేసుకునింది ఏంటంటే ఎప్పుడైనా కూడా మన శక్తి సామర్థ్యాలు మనకే ఉంటాయి మనం ఆ భేదభావాలు అనేసి మనలోనే మొదలవుతాయి అవేమీ ఎలాంటి భేదభావాలు చూపించలేదు ఎప్పుడైనా కూడా మంచి మనసుతో మంచిగా అందరితో కలిసి ఉండాలి ఇక ఎప్పటి ఐ మీన్ ఇప్పటి నుంచి ఇంకా మంచిగా ఉండాలి అనేసి వాటితో డిసైడ్ అయిపోయింది ఇక వాటితో కూడా మంచిగా మాట్లాడడం మొదలుపెట్టింది అనమాట అది ద స్టోరీ ఎండ్స్ దే బట్ ఒక సర్టెన్ థింగ్ నేను ఈ కథ నుంచి చెప్పాలి అనుకుంటున్నా అందుకోసం ఈ కథ మెయిన్గా చెప్తున్నా మనకి ఈ కథ ఈ కథలో కాకిలాగానే మనకు ఒక కొన్ని సిచ్యువేషన్స్లో అలా అనిపించవచ్చు బట్ ఏదైనా కానీ సిచ్యువేషన్ అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా మనం ఆలోచించి యాక్ట్ చేయాలన్నమాట ఆ పోటీలోకి దిగుతున్నావు అంటే ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారు మన సామర్థ్యాలు ఎలా ఉన్నాయి ఎదుటి వాళ్ళ సామర్థ్యాలు ఎలా ఉన్నాయి అనేసి తెలుసుకోవాలి అని చెప్తున్నా ఇఫ్ ఇన్ కేస్ నువ్వు గొప్పవాడివి అని తెలిసినా కూడా నేను ఇంకా గొప్పవాడిని అనేసి నీకు నువ్వే పొగుడుకోకూడదు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా కూడా ఆ కంపారిజన్ ఉండకూడదు ఆ కంపారిజన్ మనకి ఎలాంటి ఈ కథలో కాకి ఐ మీన్ కాకి జరిగిన చేదు అనుభవాలు మనకు మన జీవితంలో ఎదురవ్వటానికి ఛాన్సెస్ ఉంటాయి అందువల్ల ఆ భేదభావాలు తొలగించడానికి ప్రయత్నించాలి ఎప్పుడైనా కూడా అండ్ ఆల్సో ఏదైతే డిఫరెన్స్ అనేది మన మైండ్ నుంచి జనరేట్ అవుతుందన్నమాట అది ఎక్కడో పక్కన నుంచి పక్కన వాళ్ళు అలా ఆలోచిస్తున్నారు అనేసి మనం అనుకోవాలి తప్ప వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఆలోచిస్తున్నారా లేదా అనేసి నువ్వే ఆలోచిస్తుంటావు అనమాట అందువల్ల అరే వాళ్ళు అలా ఆలోచిస్తున్నారే అనేసి నీలో నువ్వే ఎక్కువ ఓవర్ థింక్ చేసేసి దానివల్ల వాళ్ళ సైడ్ డెసిషన్స్ కూడా నువ్వే తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అందువల్ల ఎంతవరకు ఆలోచించాలో అంతవరకునే ఆలోచించాలి ఎప్పుడైనా కూడా ఆలోచించి ఫర్దర్ స్టెప్ వేయాలి అప్పుడే మన చుట్టూ ఉన్న మన అనుకున్న వాళ్ళు మన స్నేహితులు కానీ మన ఆప్తులు కానీ దూరం అవ్వకుండా దగ్గర చేసుకోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఎప్పుడైనా కూడా మనం ఆ కేటగిరీలో ఉండాలి అండ్ దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ నా పేరు యువరాజ్ సాయి కుమార్ సైనింగ్ అవుట్